Garuda Express, an international courier service. Project Z. రీసెంట్లీ గా 1 వీక్ బ్యాక్ సెన్సార్ ఏందండి, యూవైఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అదే సందీప్ కిషన్ కూడా ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ రోల్ చేశారు దాంట్లో. సినిమా టోటల్గా అంటే ఫస్ట్లో నాది అల్లరి అల్లరి మూవీలాగే, ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను నా కెరీర్లో. ఎందుకంటే కాన్సెప్టే కొత్తదండి, అంటే ప్రతి ఒక్కళ్ళు నా మూవీ కాన్సెప్ట్ వేరు నా మూవీ కాన్సెప్ట్ అట్లా అంటారు, అదేం కాదు. డెఫినెట్లీగా అది డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ, తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త కాన్సెప్ట్. తమిళ్ సివి కుమార్ డైరెక్షన్ చేశారు ఈ మూవీ. గోహన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. లావణ్య త్రిపాఠి అండ్ జాకీ షరాఫ్ గారు ప్రత్యేక రోల్ చేశారు దీంట్లో. సినిమా అయితే డెఫినెట్లీగా పక్కా హిట్ ఫ్లాప్ అనేది నేను చెప్పాను, కానీ డిసప్పాయింట్ అయ్యే మూవీ అయితే కాదు. చాలా బాగా వచ్చింది. ఒక సైకో అంటే సబ్జెక్ట్ ఒక డిఫరెంట్, ఒక మనిషి అనేవాడు ఇలా కూడా అంటే 2000 అంటే రాబోయే 10 ఇయర్స్లో ఎలా ఉంటుంది అన్నట్టుగా ఆ సబ్జెక్ట్లో తీశారండి. సెన్సార్ వాళ్ళు కూడా డెఫినెట్లీ ఇది మంచి సినిమా అవుతుంది బషీర్ అని చెప్పారు. సో మూవీ అప్పుడు నేను ఎక్స్వైజెడ్ అప్పుడు మాట్లాడాను బిఫోర్గా, ఈ సినిమా బాగుంటుంది హిట్ అయ్యిద్దని. డెఫినెట్లీ ఆ రోజు కపాలి మూవీ మీద వేసాను, రజనీకాంత్ సార్ మీద. డెఫినెట్లీ ఆ రిజల్ట్ అందరు తెలిసింది, బాగా ఆడింది. సో అలానే తర్వాత మెంటల్ పోలీస్ నేను చెప్ నేనేం దాని గురించి ప్రెస్ మీట్లు కూడా రాలేదు, రాను. మీకు అందరు తెలుసు ఏదైనా సినిమా బాగుంది ఇది ఉందంటేనే వస్తాను, లేకపోతే రాను. ఫస్ట్ 8 మూవీస్ చేశాను, డబ్బింగ్ చేశాను, బట్ ఈ మూవీ 2 లాంగ్వేజెస్, తమిళ్ అండ్ తెలుగు. సో డెఫినెట్లీ బాగుంటుంది. నెక్స్ట్ మంత్ 1st వీక్లో రిలీజ్ చేస్తున్నాను, అంటే రాబోయే 20 డేస్లో. అది 8th 8 తారీఖు అనుకుంటున్నాను. బట్ థియేటర్లో మూవీస్ ఇంకా రిలీజ్ ఉన్నాయి కాబట్టి వేరే మూవీస్ కూడా, అది ప్లాన్ చేసుకొని ఒక 1 వీక్ అటు ఇటుగా రిలీజ్ చేస్తాను. అది ప్రాజెక్ట్ జెడ్. నెక్స్ట్ వీక్ అట్లా సందీప్ కిషన్ ఇప్పుడు చెన్నైలో ఉన్నారంట, నాతో మాట్లాడారు. ఒక 1 వీక్ 10 డేస్లో దాని ఆడియో ఫంక్షన్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాము, సందీప్ కిషన్ అండ్ లావణ్య త్రిపాఠి, జాకీ షరీఫ్ అందరూ. సో సినిమా అయితే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మంచి అందుకనే మొన్న రీసెంట్గా లవర్స్తో పెట్టుకోద్ది ఒకటి మూవీ రెడీ అయింది. యాక్చువల్ అది తమిళ్ హీరో విజయవాడ ఫాదర్ చేశారు, అది టోటల్ ప్రొడక్షన్ మూవీ. దాంట్లో మన రజనీకాంత్ సార్ గారు, చిరంజీవి గారు ఒక చిన్న దాంట్లో ప్రత్యేకంగా కనపడతారు సినిమాలో. అలానే కమల్హాసన్ గారు కూడా ఉన్నారు. బట్ సినిమాలో జస్ట్ వాళ్ళది ఇదిలా ఉంటుంది. ఎస్ఏ చంద్రశేఖర్ గారు చేశారు, చాలా ఖర్చు పెట్టి 12 క్రోర్స్ పెట్టి చేశారు సినిమా. అది రెడీగా ఉంది. దాని తర్వాత దొంగోడు వచ్చాడు, జగపతి బాబు గారు టోటల్ సినిమా నెగటివ్ రోల్ చేశారు. రకుల్ ప్రీతి సింగ్, ఇంకా 4 కొత్త కుర్రాళ్ళు అండి. అది కూడా ఫినిష్ అయింది మూవీ తెలుగు అండ్ తమిళ్. ఈ నెంబర్ ఆఫ్ అంటే 3 మూవీస్ నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేస్తాను. ఫస్ట్ ప్రాజెక్ట్ జెడ్ 1st వీక్, ఆ 2nd వీక్లో రిలీజ్ అవుతుంది. సినిమా డెఫినెట్లీ బాగుంటుంది, పక్కా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఇలా ఉంటే యాక్చువల్గా ఒకటి నుంచి నేను ఎప్పుడు వెళ్ళినా చాలా తక్కువ వస్తుంటాను, మాట్లాడితే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తానండి. నా పర్సనల్ మ్యాటర్ షేర్ చేసుకోవచ్చో తెలియదు, కానీ మీడియానే అంటే ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీ, మదరు, ఫాదరు, అన్నదమ్ములు అలా ఉంటారు. మరి సినిమా ఫీల్డ్లో డిఫరెంట్ ఏంటంటే మీడియానే అన్నదమ్ములు, మీడియానే మదర్, మీడియానే ఫాదర్ అలా ఉంటుంది. అంటే నా గుండెల్లో ఒక పెద్ద బరువులా ఉందన్నమాట. షేర్ చేసుకుంటున్నాను, ఏదన్నా తప్పు మాట్లాడితే క్షమించండి, బట్ చెప్తున్నాను. యాక్చువల్లీ నేను పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా, ఒక చిన్న పల్లెటూరు బేజన్ అండి. బట్ నేను 2007లో వచ్చాను. సో నేను చెప్పేది స్ట్రైట్ ఫార్వర్డ్ క్లియర్గా చెప్తున్నాను అండి, ఎందుకంటే ఫస్ట్ టైం చెప్పుకుంటున్నా. చాలాసార్లు నా గురించి మీడియాలో వేరే వేరే రాస్తున్నారు, బట్ ఏ రోజు వచ్చి నేను క్లారిఫికేషన్ ఇవ్వలేదు, చెప్పలేదు. ఎందుకంటే
నాకు ఇష్టం ఉండదు కూడా. మీరు చూస్తుంటారు చాలా మంది బస్సు ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ రమ్మని నేను వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే నేనేం చేసింది లేదు, పెద్ద పెద్ద సినిమా ఇది మా ఇది. నేను ఎప్పుడు చాలా చిన్నగానే ఫీల్ అవుతానండి. బట్ 2007 నుంచి ఇప్పుడు దాకా మూవీస్ చేస్తూనే ఉన్నాను, తెలుగు, తమిళ్, కన్నడ అండ్ హిందీలో. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారితో మూవీ. బట్ ఎక్కడో సినిమా అంటే నాకు చాలా ఇష్టం అండి. బట్ ఒక అన్నమామూలులాగా ఫ్యామిలీలాగా మీతో షేర్ ఎందుకు చేస్తున్నా అంటే, మీరు లేకపోతే నేను పొగడతాం లేదండి. మీరు లేకపోతే ఒకళ్ళు తెలీదు, నేనైతే లేను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం, ప్యాషన్, అందుకే సినిమా చేస్తున్నాను. బట్ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడో పల్లెటూరులో పడికి హైదరాబాద్ వచ్చి ఫస్ట్ టైం అండి, నేను చెప్పేది ఫ్యాక్ట్. ఫస్ట్ టైం చోటాకే నాయుడు గారు గుడంబ శంకర్ షూటింగ్, పవన్ కళ్యాణ్ గారిది షూటింగ్ జరుగుతుంటే తమిళ్ డైరెక్టర్ సురేష్ కృష్ణ గారిని తీసుకొచ్చి ఆయనకు ఒక అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని ఈ సినిమా మేము చేస్తున్నామంటే ఆ సబ్జెక్ట్ ఆయన ఓకే చేశారు. 6-7-6 అది ఫస్ట్ టైం అండి 2007. సో శరత్ మురార్ గారు వచ్చారు, తాజ్ బందర్లో కూర్చున్నాం, ఒక సినిమా చేసుకుందాం అని. ఎందుకు చెప్తున్నానంటే, నేను నా ప్రాబ్లం అనేది మీతో షేర్ చేసుకున్నాను. నాకు ఫ్యామిలీలాగా సినిమా ప్లాన్ చేసుకొని అంతా రెడీ అయిన తర్వాత ఎక్కడ నా వల్ల కొంత క్లియర్ స్ట్రైట్గా మాట్లాడతాను, ఏదో ఎక్కడ బడ్జెట్ ఎక్కడ సంథింగ్ అది చేయలేదు నేను. ఈ రోజుకి తమిళ డైరెక్టర్ సురేష్ కృష్ణ గారి దగ్గర నా అమౌంట్ అలానే ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ నేను కూడా అప్రోచ్, ఎందుకంటే చేయలేకపోయాను, నా స్తోమత సరిపోలేదేమో చేయలేకపోయాను. తర్వాత సెకండ్ మూవీ అండి, బాలకృష్ణ గారు, బి గోపాల్ గారు డైరెక్టరు, పరచూరి గోపాలకృష్ణ గారు రైటరు. క్లియర్గా చెప్తున్నప్పుడు 25 lakh బి గోపాల్ గారికి అడ్వాన్స్ ఇచ్చాను. ఎప్పుడు 2007 బి పరచూరి గోపాల కృష్ణ గారికి ఇచ్చాను. అంతగా ఫైనల్ చేసుకుని ఫైనల్ బాలయ్యబాబు ఓకే అన్న తర్వాత అది కూడా చేయలేకపోయానండి. ఎందుకు చేయమంటే, హీరో గారిది ప్రాబ్లం కాదు, ఇంకోటి కాదు, ఏదో నా ఎక్కడో చేయలేకపోయాను. అది ఎందుకు చేయలేకపోయానంటే, ఒక ది గ్రేట్ రైటర్ అంట ఆయన, ఇంటర్నేషనల్ రైటర్ అంట. మరి ఆయనకి మరి మధ్యకాలంలో ఎవరు తెలుసు పేరు ఎవరిదో, ఆ 45 lakh అతనికి ఇచ్చామన్నానండి. బి గోపాల్ గారు 25 lakh అతనికి ఇచ్చేశారు, పరచూరి గోపాలకృష్ణ గారు కూడా అతనికి ఇచ్చేశారు అమౌంట్. సినిమా వద్దన్నా. ఎందుకు వద్దన్నానంటే, నేను చిన్నప్పటి నుంచి కోటీశ్వరుని కాదండి. 1971 మా ఫాదర్ ఒక 20 acres కొన్నారు, 100 rupees ఎకర్ కాడికి. అది ఈ రోజు నాకు ఇలా పడుకుంది, మంచి పొజిషన్ ఎప్పటి నుంచి ఏ రోజు నేను చేయలే. బట్ అయితే చేయలేకపోయాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇది వదిలేసుకున్నాను సార్. ఎవరి దగ్గర క్లారిఫికేషన్ ఇవ్వాలి. తర్వాత నేనే సబ్జెక్ట్ రెడీ చేసుకొని అల్లరే అల్లరే సినిమా స్టార్ట్ చేశాను. చక్రి మ్యూజిక్ డైరెక్టరు బల్లారి నరేష్, అందరి వేణు పార్వతి మిట్ట అందరి మీకు తెలిసింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక రకంగా ఏడుపు వచ్చేస్తుంది. బట్ అయితే చెప్పేస్తాను. ఇప్పుడు ఈ మధ్యకాలం కూడా కాదండి, మొన్న లాస్ట్ 9th దిస్ మంత్ 9th ఒక 2 ఛానల్స్ అండి, ఒక 2 పేపర్స్ 2000 నుంచి రాసుకుంటానే వస్తున్నారు. దీనివల్ల నేను వదిలేసుకున్నాను సినిమాలు కూడా, ఇంకా ముందుకు వెళ్తే వెళ్ళలేను అని. బట్ సినిమా అంటే ప్యాషన్ ఉంది కాబట్టి చేస్తూ వచ్చాను. ఇప్పుడు సో కొంతమంది పేర్లు చెప్పాను, బట్ వినండి. ఆ పేపర్లో రాశారండి హెడ్డింగ్లో, బురిడి కొట్టిన బషీర్, బ్యాంకుల్ని చీటింగ్ చేసిన బషీర్, 100 crore డ్రా చేసిన బషీద్, అతనైతే 1000 crore ఒక మీడియా. నేను అక్కడే కూర్చొని ఉన్నా అండి పోలీసు వాళ్ళ ఎదురుగా 4 days. ఒక అతనికి నేను షూరిటీ ఇచ్చాను, విమల్ గోయల్ అని అతనికి, 2012. అతను ఈఎంఐలు కట్టట్లేదు, ప్రాపర్టీ నాది 14 crore ప్రాపర్టీ, 2 crore షూరిటీ ఇచ్చానండి, అతను కట్టట్లేదు. పోలీసు వాళ్ళు రమ్మంటే నేనే వెళ్ళా, కూర్చున్నాను, సార్ నా ప్రాపర్టీ ఇచ్చి అతను కట్టపోతే నేను తెలియదు కదా అన్నాను. నేను 4 days నాకు డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తూ ఏందని చూస్తున్నారు. పోలీసు వారు కూడా ఎక్కడ తప్పు పట్టలేదు. నేను అక్కడే కూర్చున్నానండి, ఒక స్లోరింగ్ వస్తుంది టీవీలో, 1000 crore స్కామ్ చేసిన బషీద్ అని, అరెస్ట్ అయిన బషీద్ అని. నేను అక్కడ కూర్చుని నా అరెస్ట్ నేనైనట్టు చూసుకుంటున్నాను. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండమో చూడండి. అంటే పోలీసు వాళ్ళు వాడికి ఇండైరెక్ట్గా అరెస్ట్ చేయమని, దట్స్ ఓకే. మరి సెకండ్ అండి, 100 crore అంటున్నారు.
నాకు వంద కోట్లు ఆస్తులు ఉన్నాయి, ఓపెన్ గా చెప్తున్నాను, ట్యాక్స్ కడుతున్నాను. బంజారాస్ రోడ్ నెంబర్ 7, బంజారాస్ రోడ్ నెంబర్ 12, ఉషామూళ్ళి హాస్పిటల్ దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి, ట్యాక్స్ కడుతున్నాను. దాంట్లో ఒక ప్రాపర్టీ కావాలని వేరే వాళ్ళు వెళ్ళి ఇల్లు కూడా కడుతున్నారండి. ఈ గోళ ఇలా ప్రాబ్లం చేస్తున్నారని నా వదిలేస్తున్నా. కలెక్టర్ గారు లెటర్ ఇచ్చారు, మున్సిపల్ ట్యాక్స్ ఉన్నా కానీ వదిలేశాను. ఎందుకంటే మళ్ళీ 2000 భయం వేస్తుంది. అంటే నన్ను నేను నన్ను నిజంగా నేను సినిమా ఫీల్డ్ ఇంకా నేను ఉండకూడదు. అంటే నాకు సినిమా అంటే ఇష్టం, ప్రాణం, అందుకని చేస్తున్నాను. మరి దానికోసమే వదిలేసుకుంటున్నా అండి, ఇలా రాస్తున్నారు. సో అట్లీస్ట్ ఒక్కసారి నన్ను రాసే ముందు నేను పోలీస్ వారిని అడిగా, ఏంది సార్ ఇది అంటే. ఒక అతను అంట 2009లో నాది ఒక ఇది ఉంటే దాన్ని క్రియేట్ చేసి మెయిల్ చేశారంట, పోలీసు వారే చెప్పారు. ఇదండి అది అంది రౌడీ అంట. నేను నిజంగా కోడిని కూడా కోయలేదండి ఈరోజు దాకా. నాకు కోడిని కోయటం రాదు, కోడిని కూడా కోయలేదు, నేను రౌడీ అంట. ఇంకో విషయం సార్, మరి ఎప్పుడు ఇంత చూస్తున్నారు, నేను 15 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ రంజాన్కి 15th డే గుంటూరులో అండ్ ఇక్కడ కొన్ని వేల మందికి భోజనాలు పెట్టి కుల మత భేదం లేకుండా బనారస్ నుంచి 2 లారీలు ఎవ్రీ ఇయర్ తెచ్చి భేదోళ్ళకి ఇచ్చుకుంటూ వస్తాయి. ఏ రోజు మీడియా ముందు అది చేసేది, ఎందుకంటే చేసేవాడు ఎప్పుడు చెప్పడండి. రీసెంట్గా లాస్ట్ ఇయర్ కూడా డిప్యూటీ సీఎం గారు, మహమ్మద్ అలీ గారు, ఎమ్మెల్యే గాంధీ గారు, కార్పొరేటర్ అందరూ వచ్చారు. 15,000 పీపుల్స్ అండి. నేను అందరు ఇఫ్తార్ ఇచ్చి, పోలీసు వారు వచ్చారు, డిపార్ట్మెంట్ అందరికీ భేదవాళ్ళకి మళ్ళీ అదే స్టైల్లో. ఈ రోజు వరకు నేను ఎవరికి చెప్పలేదు, ఏ మీడియాకి ఇది చేస్తాను అది చేస్తానని చెప్పట్లేదు, ఇలా చేస్తున్నారు. సో ఇది ఎక్కడ ఎంత మటుకి నేను ఇప్పుడు ఏడ్చినా ఏదో ఉంటుంది, ఎంత మటుకి ఇప్పుడు ఇట్లా రాస్తూ పోతున్నారు. అట్లీస్ట్ నాది ఒక పెట్టి కేసు లేదు. పోనీ నేను కంటిన్యూషన్గా ఇప్పుడు ఈ ఇయర్లో 3 మూవీస్ చేశానండి. XYZ మీ కళ్ళ ముందే, మెంటల్ పోలీసు, నోటుకు పోటు. ఇదే మెంటల్ పోలీసులో 2.5 crores నట్ క్యాష్ నాది పోయిందండి. నాకు ఎవరిని ఇచ్చారా, నేను పోగొట్టుకున్నాను. ఏ బ్యాంక్ వాళ్ళని ఇచ్చారా? పోనీ బ్యాంక్ వాళ్ళు 100 కోట్లు నాకు ఇస్తానికి నేను ఎందుకు వెళ్తానండి వాళ్ళ దగ్గరికి? దయచేసి మీరు ఎవరైనా సరే, మీరు మీడియా ఇప్పుడు మీరే ఇట్లా రాసినప్పుడు ఇప్పుడు మదర్ ఫాదర్ ఉంటారు, వాళ్ళే కొట్టి బయటికి పంపిస్తే ఎక్కడికి వెళ్ళగలుగుతాను? మీ మీడియా వారే ఇట్లా ఎట్లా, నేను అక్కడ కూర్చొని ఉన్నాను అరెస్ట్ అయినా బషీర్పూర్, ఇది ఎట్లా సార్? ఒక మీ నాన్న మీ దగ్గర నన్ను షేర్ చేసుకుంటున్నాను, ఇది మీరు కరెక్ట్గా ఇలా రాస్తున్నారు. డబ్బులు పోగొట్టుకున్నాను, మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నాను. ఇది నాకు ఒక విషయం అయితే తెలుసండి, మీకు కూడా తెలుసు, 2009 నుంచి కొంతమంది ఉన్నారు చీప్ పాలిటిక్స్, చీప్ ట్రిక్స్ నా మీద చేసుకున్నా. నేను ఇప్పుడు నేను సమాజంలో నేను స్కామ్లు చేసుకుంటూ 1000 కోట్లు అంటే నేను డ్రా చేస్తే నన్ను ఎందుకు వదులుతారండి ఎవరైనా కానీ? నేను ఇప్పుడు మీరు చూసుంటారు సార్, మీరందరూ మీ మిత్రులారా, మీరు ఎప్పుడైనా నేనైనా ఏ మీడియా ముందైనా వచ్చి అది ఇది ఎప్పుడు చెప్పుకోవాలి? క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఆల్రెడీ రాశారు నా పరువు, ఇంకెందుకు మనం తీసుకోవాలి చెప్పండి? ఇట్లా మీకు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉందండి. సినిమాలు అనేది నేను చచ్చిపోయిన దాకా తీస్తూనే ఉంటాను, ఎందుకంటే భగవంతుడు మీరు ఇప్పుడే చెప్పాను 1971లో మా ఫాదర్ 100 రూపాయలకి ఎకరం కొన్నారు, 20 ఎకర్స్. ఈరోజు ఎకర్ వచ్చి 7 crores. హైదరాబాద్లో 100 crores ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక రెండు ప్రాపర్టీస్ కోర్టు చిన్న డిస్ప్యూట్ అయితే కోర్టు హైకోర్టు కూడా ఫేవర్గా ఇచ్చారు, ఎందుకంటే కలెక్టర్ లెటర్ ఉండి అన్నీ ఉండే. నా ప్రాపర్టీ గురించి కాదండి, నాకు పోతిపోయింది మొత్తం. రోడ్డు మీద ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఎప్పుడు అది ఇది మాట్లాడలేదు సార్. కానీ నేను అక్కడ కూర్చొని ఉండేనే టీవీలో వస్తుంది, అక్కడే 1000 crores అంటారు, అరెస్ట్ అంటారు, ఇలా ఎంత మటుకు సార్? ఇప్పుడు ఇంకో కొన్ని పేర్లు చెప్తా, జీవిత రాజశేఖర్ ఉన్నారు. ఎప్పుడైతే నాకండి సినిమా లయన్ మూవీ మలయాళంలో నేను కొనుక్కొచ్చుకున్నా, పరచూర్ గోపాల్ గారికి నాకు అడ్వాన్స్ ఇచ్చాను, జీవిత రాజశేఖర్కి అడ్వాన్స్ ఇచ్చాను, అనౌన్స్ చేశారు, ఓపెనింగ్ చేశారు, పార్ట్నర్షిప్ అయ్యమంటేనే వదిలేసా సినిమా నాకు వద్దమ్మా. ఈ రోజు వరకు నాకు రూపాయి తీసుకోలేదండి, ఛాంబర్లో కంప్లైంట్ ఉంది. అంటే నేను బ్లేమ్ చేయట్లా, ఇలా చాలామంది ఉన్నారు నా దగ్గర డబ్బు తీసి ఇండస్ట్రీలో. 2 మూవీస్ రీసెంట్గా సార్, దాసరి నారాయణ గురుగారి దగ్గర ఒక ఆయన డైరెక్టర్ సినిమా చేసుకొని రిలీజ్ కాకపోతుంటే ప్రాబ్లం ఉంటే నేను రిలీజ్ చేశానండి, నా డబ్బులు నా పోగొట్టుకొని. అంటే నేను ఏ రోజైనా ఒకరికి ఇక నేను
ఎట్లా చెప్ప నాకు కొన్ని నాకు ఆ బాధ అయితే చెప్పుకోగలుగుతా, కానీ నేను ఇప్పుడు నా ఇల్లు సొంత ఇల్లు నా జూబ్లీ హిల్స్లో చిరంజీవి గారి ఇంటి వెళ్ళేటప్పుడు క్లియర్గా చెప్తున్నా, నేను ఏం చేయకుండానే ఎవరిస్తారు సార్ నాకు 1000 క్రోర్స్, 100 క్రోర్స్ బుడి కొట్టానా నేను? నా ఫ్యామిలీ ఇప్పుడు నాకు మదరు ఫ్యామిలీ ఉంటారు కదా సార్, వాళ్ళకి ఎఫెక్ట్ పడుద్ది, వాళ్ళు ఏడుస్తారు, నేను ఏడుస్తాను ఓకే. నేను ఆడ కూర్చొని 4 డేస్ పోలీసులకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను, ఇక్కడేమో ఇలా రాస్తున్నారు. ఇక నేను చాలా కొన్ని విషయాలు ఇప్పుడు ఫస్ట్ టైం అండి. ఇక సరే ఇంకా ఏం ఏం చెప్తున్నా సార్, నాకు ఒకటే మీరు మీడియా వారిని ఏంటంటే చాలా రాసుకున్నాను, అది రాసుకున్నా కానీ మీకు నేను చెప్పేవాడు మీకు అర్థమే ఉంటుంది. ఒకటైతే నాకు అర్థమవుతుంది, ఒకవేళ నేను సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతే ఆ పాలిటిక్స్ యూజ్ చేసే వాళ్ళకి సంతోషమేమో నాకు తెలియదు. నేను ఏం చెయ్యి, నేను ఎట్లా సార్ అది సోదరులారా మీరే మీ హెల్ప్ చేయండి. రెండది నాకు అడగండి, ఇప్పుడు నేను నాకు ఇంకా అట్లా ఉంది. సో ఇవన్నీవే ఇక నేను చెప్పను. ప్రాజెక్ట్ మూవీ రిలీజ్కి ఉంది, అందరు కొంచెం హెల్ప్ చేయండి, మూవీ కొద్దిగా ప్రమోషన్ చేసుకొని చేసుకుంటాను. ఇట్లా మీరు నేను ఎదురుగా కూర్చున్నాను సార్, నువ్వు కూర్చుంటే టీవీలో 1000 క్రోర్స్ స్కామ్ బురిడి కొట్టిన బస్సు రౌడి ఇట్లా అది ఏంటండి? నేను పోలీసు వాళ్ళని పిలిస్తే డాక్యుమెంట్ పోలీసు వారు చెప్పారా వాళ్ళని అడిగి మేము ఎందుకు చెప్తామండి అంటారు. నిజంగా నేను అలా చేస్తుంటే రాసినానో ఫీల్ అవ్వనండి. ఇలా నేను వాళ్ళకి హెల్ప్ చేసిన ఇళ్ళకి ఇచ్చాను ఇళ్ళకి ఇచ్చాను అని అది పత్తి కోళ్ళు చెప్తారు అందరికీ తెలుసు, కానీ నేను మాట్లాడేది రేపైనా ఇచ్చి పాలిటిక్స్ చీప్ పాలిటిక్స్ చీప్ ట్రిక్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళైతే చూస్తారు. భగవంతుడనే ఉన్నాడు, నాకున్నది ఒక్కటే నా ఫాదర్ మదర్ లాగా నా మీడియా మీరు చూసి నేను అట్లీస్ట్ ఎంక్వైరీ చేసి అడిగినా ఇచ్చేయండి. దయచేసి నేను చెప్పిందంతా మీరు అర్థం చేసుకుంటారంట నా బాధ అనేది, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇక మీ తప్ప నాకెవరూ లేరు, ఎందుకంటే చెప్పినా కానీ ఇది కాదు, దయచేసి నన్ను అర్థం చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.